ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈరోజు పాగోలు దళిత వాళ్ళలో మనం ఉన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, తెలుగుదేశం వారు చేస్తున్న అరాచకాలు, ఇది బుద్ధాప్రసాద్ గారికి కూడా సంబంధం ఉందని అని అంటున్నా నేను. మన యార్నగడ్డ శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి పోలవరం చూడటానికని చెప్పి తెలుగుదేశం వాళ్ళని, వాళ్ళ కార్యకర్తని, వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి ఆ పోలవరం ప్రాజెక్ట్ చూపించి, ఆ ప్రాజెక్ట్ దగ్గర వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండరాలు కప్పి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని, అద్భుతమైన ఈ కన్స్ట్రక్షన్ని, ప్రజలకు అంకితం చేసే ఈ డ్యాముని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ అవ్వకుండా ఉంటే తప్పవుద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ కండవాలు అక్కడ పడేసి మట్టిలో పడేసి తొక్కి ఆ వీడియోలు తీసి వాటిని ఫేస్బుక్లో పెట్టి ఇవాళ రాద్ధాంతం చేస్తున్నాడు శ్రీనివాస్ గారు. మాయా సీన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క నాట్లు పడాల, ఒక పక్కన చేరుకొని నాటేసింది బోరు మీద కాలం నీళ్ళు రాలా, అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఫోటో ఫ్లెక్సీ పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీ కళ్ళు కనిపించట్లేదా చూడమని చెప్పారు. రాష్ట్రం అంతా నీళ్లు రావటం లేదని అల్లరా, జిల్లాలో అల్లరా, మన దివితాలకు అల్లరా, చల్లపల్లిలో అల్లరా, ఆ ఫ్లెక్సీ పెట్టిన పక్కమటి భూములు కూడా నీళ్లు రాలా. అదే రోజు ఆ కాలంలో మీ ప్రెసిడెంట్ గారు, పాగోలు ప్రెసిడెంట్ గారు మేము కలిసి కాల్లో నడిచి వెళ్ళాం. విలేకరుల్ని మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా తీసుకెళ్ళి చూపించాం నీళ్ళు రావట్లేదని. కట్ట అర కిలోమీటర్ లేదు మన కాలం ఎక్కడికి, చూపించాం. అదంతా అలరా. ఆయన చేసే పనులను ఇటువంటి బట్టలు తీసుకు తిరగటం, అబోత కల్పన చెప్పటం, ఈ మధ్య ఆళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నా, కాలేజీ లెక్చరర్స్ మీద వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం, ఏదన్నా డబ్బులు తీసుకుంటాం బ్లాక్ మెయిల్ చేయటం, తర్వాత జగన్ గారి దిష్టి బొమ్మ, జగన్ గారి బొమ్మను తగలేశాడు. జగన్ గారి బొమ్మను ఎందుకు తగలేశాడు ఆయన? జగన్ గారు ఏం చేశాడని తగలేశాడు? తగలేస్తే దేవినేని ఉమా గారు మాకు నీళ్ళు ఇస్తారన్నావు, పోలవరం ప్రాజెక్ట్ కడతారన్నావు, నీళ్ళు ఇవ్వలేదని ఆయన బొమ్మను ఆయన తగలేమాడు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేవన్నీ రాజధాని కడతారన్నావు కట్టలేకపోయావు, కనీసం విజయవాడ కనక దుర్గమ్మ గుడి ముందు ఫ్లైఓవర్ కట్టలేకపోయావు, ఈ 5 సంవత్సరాల నుంచి రాజధాని కట్టలేకపోయావు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి ఆయన బొమ్మలు తగలేయమను. ఆయన బొమ్మలు మనం తగలేయాలా? మనం తగలేయట్లే. మనం సామరస్యంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని 14 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మీరు ముఖ్యమంత్రిగా చూశారు, ఆయన ఈ జనానికి ఏది మేలు చేయట్లేదు, పనికిరాటలేదు, అబ్బోత కల్పన తప్ప చేయని దాన్ని చేశానని చెప్పుకుంటున్నాడు తప్ప ప్రజలకు రాసుకో. జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఏది అది? దానికి సమాధానం ఎర్రగడ్డ సీన్ చెప్పమనండి. ఎర్రగడ్డ సీన్ గారి బదులు ఇవాళ చెప్పాల్సింది అవనగడ్డ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ గారు చెప్పాలా? ఇటువంటి చిల్లరోళ్ళందరిని వెంబడేసుకుని ఏ టు జడ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నీ దాకా చెప్పే అన్ని అబద్ధాలే. దివిసీమంతా వాళ్ళు నీళ్ళకి చచ్చిపోతున్నారు. ఘంటసాల మండలంలో వీరుద్రవరం మన పక్కనుండ చిలకలపూడి, ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ చూసినా నీటికి ఇబ్బంది, తాగడానికి గ్రీన్ లేవు. 6 ట్యాంకర్లు 7 ట్యాంకర్లు ప్రైవేట్ వాళ్ళు ఆళ్ళు పెట్టిన ట్యాంకర్లు తిరుగుతున్నాయి, దాంట్లో బుద్ధాప్రసాద్ గారు పెట్టిన కూడా ట్యాంకర్ కూడా ఉంది. నీళ్ళు వస్తుంటే ట్యాంకర్లు ఎందుకండి? ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నీళ్ళు వస్తున్నాయని? నువ్వు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసావు, రోడ్డు ఎక్కి కూర్చున్నావు, అమర్నాథ్ అధ్యక్ష అన్నావు, ఎవరన్నా చేస్తే కొట్టి లోపలేయమంటావా, అరెస్టులు చేయమంటావా? అసలు నీ నాటిక తాటి పట్టా, నువ్వు మాట్లాడే మాటలకి అర్థం ఏమైనా ఉందా? మేధావి ఆయన్ని సమర్థించంటే ఒకసారి ఓటేయమని మనం తిరుగుతున్నాం. మనం చేయాల్సింది ఏంటి? ఎవరైతే పనులు చేస్తారని చేయలేదో వాళ్ళ బొమ్మలు తగలేయాలా, లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా మనం చేయాలా? పోలవరం ప్రాజెక్టు నీ నోటెంబట 1981 దగ్గర నుంచి మొన్న 2015 వరకు ఒక్కరోజును కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడిన సందర్భం కానీ, కడతానంటం కానీ, కట్టాలంటం కానీ ఎక్కడా లేదు. 2015 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఇవాళ శ్రీనివాస్ గారికి ఆయనే కడుతున్నాడని ఏంటంటే, కేంద్ర గవర్నమెంటు విభజన చట్టంలో కట్టించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలా, దాన్ని కేంద్ర గవర్నమెంట్ కడితే లేట్ అయిపోద్ది,
నేనైతే అండపండ బ్రహ్మాండం అద్భుతంగా కడతానని చెప్పి వెంకయ్య నాయుడు గారితో ఇంకొక ఆయనతో చెప్పించుకుని ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి జనాన్ని నట్టేయడం చేసావు రైతాంగాన్ని, ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని. పోయిన సంవత్సరం ఉమా గారు చెప్పాడు, ఆఖరికి కామెంటేటర్లో మీడియా వాళ్ళు ఏమో మాట్లాడారు సార్, చంద్రబాబు నాయుడు గారిని కళ్ళు పాకలో ఉన్న మనుషులు మాట్లాడుతున్నారు అంతలోకి అయిపోయాడు ఇవాళ అని చెప్పి చెప్పుకున్నారు. ఇవాళ నిన్ను తిరస్కరించే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆ తిరస్కరిస్తున్నారు కనుక ఎట్టా కప్పిపుచ్చుకుని బురద జల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ నీ పార్టీలో చేరతని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది ప్రయత్నం మాత్రమే నువ్వు అలరైపోవడం ఖాయం. ఇవాళ యార్లగడ్డ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వెంబడేసుకుని నువ్వు ఎంత ఇటువంటి పనులు చేస్తావో అంత నువ్వు కూడా వాళ్ళతో పాటు అలరైపోవడం తప్ప నీకు మేలు జరగదు. వాళ్ళని అదుపులో పెట్టు, మీ మీరు కూడా మీరు అదుపులో ఉంచుకోండి. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉంటే దాన్ని లేవనెత్తే బాధ్యత ప్రతిపక్షాలుగా మాది. నువ్వు నిజం కాకపోతే నిజం కాదని చెప్పు, లేదా ఆ గ్రామస్తులు గుళ్ళల మూత గ్రామస్తులు ఎందుకు ధర్నాలకు దిగారో ఎందుకు అలర్ దిగారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో అధికార పార్టీకి మీకే సంబంధం ఉంటుంది తప్ప మాకేం సంబంధం లేదు కదా. దానికి మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చేస్తావు, మేము మాట్లాడిన మాట నిజమే, అబద్ధమేం మాట్లాడలేదు. ఆ గ్రామస్తులు ఆందోళన చేశారు, ఆందోళన నేను ప్రజల మధ్యలో మీటింగ్లో చెప్తా, ఇప్పుడు చెప్తా, నువ్వు నివృత్తి చేసేదాకా చెప్తానే ఉంటాను.